మీకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రో చైల్డ్ గ్రూప్ మరియు నెల్లూరు జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం సహకారంతో కావలి జాగో వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి అబ్దుల్ అలీం ఆధ్వర్యంలో ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో భాగంగా పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు మేమందరం ఉన్నాం కదా ఇక్కడ పెద్దవాళ్ళవి, ఒకనొకప్పుడు మీ అంత వాళ్ళం మేము కూడా. అప్పుడు బాలలు, ఇప్పుడు మేము పౌరులైనాం, ఇంకా పెరిగి ముసలోళ్ళు అయినాం. మేము చదువుకున్నాం, రకరకాల ఉద్యోగాలు చేసాం, ఇప్పుడు సమాజం కోసం పనిచేస్తున్నాం. అంటే రేపు పొద్దున మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి 4 నుంచి 10 పిల్లలు కనపడుతున్నారు. మీ అందరు కూడా చదువుకున్నట్టయితే రేపు పొద్దున మీ భవిష్యత్తు బాగుంటుంది. కానీ మన దేశంలో ఏం జరుగుతున్నదంటే ఎక్కువ మంది బడిలో ఉండాల్సిన పిల్లలంతా పనిలో ఉంటున్నారు. మీ వయసులో వాళ్ళందరూ ఇక్కడ బడికి వెళ్లే వాళ్ళు చేతులు ఎత్తండి. వెళ్తున్నారా? వెరీ గుడ్. వాడు కూడా ఎత్తాడు. నువ్వు కూడా ఎత్తావా? ఇంకా మీతో పాటు మన వినండి గిరండి, మీతో పాటు ఇంకా ఈ వీధుల్లో 2-3 వీధులు, ఈ వార్డులో అంతా కూడా ఎవరైతే బడికి పోకుండా పనిలో ఉంటారో వాళ్ళందరికి మీరు చెప్పాలి. అంతేకాదు, ఇప్పుడు మీరు బడికి పోతున్నారు కదా, ఎప్పుడు కూడా బడి మానేయకుండా వెళ్ళాలి. బొమ్మ చాలు మనం ఈ వయసులో వీళ్ళంతా బడి ఈడు వచ్చిన పిల్లలు ఎక్కడ ఉంటే బడిలో ఉండాలి, లేదంటే మన ఇంట్లో ఉండాలి. ఈ రెండు దగ్గరలో ఉండాలి. కానీ రైల్వే ప్లాట్ఫామ్ ఏందో, బస్ స్టాండ్లోనో, లేకుంటే రైళ్లు మీరు రైలు ఎక్కినప్పుడు ఆ పిల్లలు తుడుస్తా చేస్తా చాలా మంది ఉంటారు. అటువంటి కార్మికులు వాళ్ళు కొంతకాలం వాళ్ళకి ఏంటంటే తల్లిదండ్రులు మాట వినకుండా వాళ్ళ పాటి పాటు ఇండివిజువల్ గా పెరిగి వాళ్ళు రకరకాల వ్యాపకాలకు పోయి రకరకాల అలవాట్లకు పోయేసి వాళ్ళ ఆరోగ్యాలు చెడగొట్టుకుని తల్లిదండ్రులను కొట్టే పిల్లకాయలు కూడా చదువులేని ఆ పరిస్థితి వచ్చేస్తున్నారు. మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పేరెంట్స్కి మీ ఆ పిల్లకాయలకు అర్థం కాదు మనం చెప్పేది. మీరు కానీ మీ పక్కన ఉండే వాళ్ళకి కానీ అందరికీ మీరు ఒకటే చేయండి. ఇప్పుడు మీకు ముఖ్యంగా అందరూ చెప్పారు స్కీము, రేపు జనవరి 26 అంటే ఆ రోజు మన రిపబ్లిక్ డే, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగం మనం రాసుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడు ఆ రాజ్యాంగాన్ని అమలు పరుచుకుందాం. మనం బిఆర్ అంబేద్కర్ కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాడు కాదు, ఇక్కడ మేడం గారు ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలి, నేను ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరూ కూడా మేమంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చినాడు. మీకు ఒకటే ఉదాహరణ చెప్తున్నాను, మా సొంతూరు ముసునూరు, మా ఊర్లో 10వ తరగతి లేదు, 5వ తరగతి వరకు ఉంటే 6వ తరగతి నుంచి మందారి చెట్టు ఉండబడి విశ్వర్ హై స్కూల్లో నేను 10 దాకా చదువుకుని కాగి సంచి ఒకటి అల్యూమినియం టిఫిన్ ఒకటి అన్నం పెట్టించేవాళ్ళు. అవి ఎత్తుకొని 6 సంవత్సరాలు ఇక్కడ నడిచింది. అంటే మేము ఆ రోజుల్లో ఆ విధంగా కష్టపడ్డాం కాబట్టి ఈ రోజుల్లో ఇక్కడ మీకు చెప్పే స్టేజ్లో ఉన్నాం. అదే కానీ మేము ఆ రోజుల్లో మా పేరెంట్స్ కానీ మమ్మల్ని ఏదో పని పాటకు పంపించుంటే ఏమన్నా తలకొట్టు కట్టుకుని ఎరువు తోలుకుంటానో దున్నుకుంటానో అవి షోలో ఉండేవాడిని. అయితే తల్లిదండ్రుల్లో మెయిన్ పట్టుదల ఆ బిడ్డలకి ఏం తెలియదు. మీకు ఒక సామి చెప్తాను, తల్లిదండ్రులకి మెయిన్ ముఖ్యంగా కోతి పిల్లి, కోతి బిడ్డలను కంటారు, పిల్లి బిడ్డలను కంటారు. పిల్లేమో ఆ బిడ్డల్ని ఇక్కడి నుంచి మార్చాలంటే పంటితో మెడ మీద పట్టుకొని తీసుకెళ్లి అవతలింట్లో పెట్టుకుంటుంది, అవునా? అది మీకు మేము చెప్పాలి, మీకు తెలుసు. కోతి పొట్ట కరిపించుకోదు, పిల్ల పట్టుకోవాలి. తల్లిది బాధ్యత ఉండదు, కోతి పిల్లలకి తల్లిది బాధ్యత ఉండదు. ఆ పిల్ల మీద జాగ్రత్తగా పట్టుకో, ఎంతైనా దూకుని కోతి ఏడు నుంచి ఆడదోకొద్ది, కానీ ఆ పిల్ల ఎట్ట పట్టుకుంది, ఇట్లా పట్టుకుంటుంది, వదలదు. అదే పిల్లి దగ్గర వచ్చేలాగా తల్లి బాధ్యత, ఎందుకంటే వదిలేసింది కింద పడిపోద్ది. అంటే మీ బాధ్యత ఏంటంటే ఇప్పుడు మనం పిల్లిని టైప్లలో ఉండాలి, తల్లిని కాదు, కోతి టైప్లో ఉండకూడదు. ఎప్పుడంటే ఒక ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చాను అబ్బాయి, అప్పుడు మన బాధ్యత ఏంటంటే వాడిని కొంచెం మందలించడం చేయడం, అప్పుడు వద్దాం. కానీ వాడు ఆ స్టేజ్కి వచ్చిన దాకా తల్లిదండ్రులు ముఖ్యంగా మగాళ్ళు అంటారా బయటికి పోతారు రకరకాల వ్యాపారాలు, మేమైతే పొద్దున వెళ్ళిపోతా ఉద్యోగానికి, నా భార్య ఇంట్లో చూసుకుంటుంటారు. అన్ని తల్లిదండ్రులు పిల్లలు బిడ్డలకి బాగోగులు చూడాలంటే తల్లే ముఖ్యము. అందుకే తనకి అమ్మ బడిని అమ్మ ఒడిని పెట్టారు, కానీ ఒడిని పెట్టారు. అయితే ఒకటి పెన్షన్ వస్తుంది మా ఇంట్లో 2250, మా పిల్లోడిని ఏమన్నా గవర్నమెంట్ స్కూల్ చేస్తే పెన్షన్ రాదని ఒక డౌట్ కూడా ఉంది. ఇద్దరు పిల్లకాయలకి ప్రతి ఇంట్లో మీకు పెన్షన్ వచ్చినా రాకపోయినా ఇద్దరు పిల్లకాయలకి ఒక్కొక్క పిల్లోడికి 1250 రూపాయలు నెలకి, 750 కాదు, ఒక్కొక్క పిల్లోడికి 1250 రూపాయలు. ఇద్దరిని 1వ తరగతి చేసి 1వ తరగతి ఒకటి 3వ తరగతి దగ్గర చేర్చండి, 3000 రూపాయలు రేపు, 2500 రూపాయలు నెలకు పడుతుంది. అంటే సంవత్సరం 30,000 ఇద్దరు పిల్లకాయలకి. మీరు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్ పిల్లకాయలు చేర్చండి. మేము కూడా ఏంటంటే ఈ విద్యా సాధన సమితిని కొత్తగా సమితి పెట్టాము, దాని తరఫున జిల్లాలో
ఆత్మకూరు విద్యానగరు కావలి ఇట్లా మీ హోటల్ దగ్గర కూర్చొని పెద్దవాళ్ళ దగ్గర మోటివేట్ చేస్తా ఎన్ని తిరుగుతా ఉన్నాం మేము. అంటే మేము ఎందుకంటే స్వచ్ఛందంగా సేవ చేస్తున్నాం, మేము ఎవరు డబ్బులు తీసుకున్నాము, మేము ఎవరు ఏంటంటే ఇంకా అవసరం ఏంటన్నా 10 రూపాయలు మేమే ఖర్చు పెట్టి, ఎందుకంటే తెలియని వాళ్ళకి తెలియజెప్పాలి బాధ్యత, చదువుకున్నవాడుగా మా బాధ్యత. రేపు మీ పిల్లల్ని మీరు చదివించారు, మీ పిల్లలు ఇంకొకరికి చెప్పాలి. ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్ పోతేనే వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది, అది కూడా ఆలోచించుకోండి. మీతో ఒక సంకల్పం పెట్టుకోండి బాబాకండి, అందరికి అదే మాట చెప్తున్నాను నేను, ఎందుకంటే చూస్తున్నాను కాబట్టి ఇక్కడ అది ఇంకా ఎక్కువసేపు మాట్లాడము, ఇంతవరకు మూవ్ చేస్తున్నాము. శుభనామే జాగే, శుభనామ శిషమాయే.